చేశారండి మార్కు ఫస్ట్ ఏమో అక్కడ ప్రహరీలు చేశారు మళ్ళీ తర్వాత నాలుగు అడుగులు కొట్టుకుంటే మీ ఇంటి జోలికి రావన్నారండి తర్వాత మళ్ళీ నేను 20 ఏళ్ళు పెట్టి ఖర్చు పెట్టి తీపించుకున్నాను మీరే ఖర్చు పెట్టి తీపించారు తీపించుకున్నా మళ్ళీ ఇప్పుడు ఈ గది వరకు వేశారండి అదే ఈ గది గది తీసేస్తారు మరి ఎందుకు దొంగ బదలు ఆడారు ఆ రోజున వాళ్ళు పెట్టాము మేము ఇల్లు పెట్టలేదు అని చెప్పి ఎందుకు అంటున్నారు సాక్షి వ్యాపలోనే ప్రహరీ గోడ వరకే మేము తీసాము లక్షకు 5 లక్షలు ఇస్తాను ఛాలెంజ్ ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ రమ్మని చెప్తున్నాం సార్ నాయకులందరూ కూడా చెప్పారు కదా ఒక గోడ కూల్చినా సరే ఒక ఇంటి పెంకు కూల్చినా సరే అని చెప్పి మరి ఇప్పుడు ఇల్లే సార్ కూలుస్తుంది ఇది ఇల్లే సార్ కూలుస్తుంది మేమున్నాం ఖచ్చితంగా మీకు మేము మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం పవన్ కళ్యాణ్ గారు దానికోసం పంపించారు మమ్మల్ని మీరు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్లా అధైర్యపడబాకండి అదే బడబాకం తల్లి పాపం చాలా పని శ్రీనివాసరావు గారు కూడా మాట మాటకు వస్తున్నారు అందరూ వచ్చి వచ్చారు నిన్న అందరు వచ్చి ఆయన వచ్చారు పాపం అందరు వచ్చి నుంచున్నారండి మా కోసం ఎంత ఇదిగా చాలా అన్యాయం చూడండి నిన్న ఇల్లు మొత్తం కొట్టేసేవాళ్ళండి ఇంత క్రూరంగా ఆలోచించుకునే మనుషులు వీళ్ళు దేనికి వెళ్ళి పదవులు ఇంత దుర్మార్గంగానా ఖచ్చితంగా అమ్మా మీ ధైర్యంగా ఉండండి అమ్మా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మీకు ఆ భరోసా ఇస్తున్నాం ఈగ కూడా వాళ్ళనేమో ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా చేసింది చాలు ఇంకొకసారి వాళ్ళు ఇక్కడ అడుగు పెడితే మాత్రం ఊరుకునేది లేదు ఇట్లా ప్రతి రాత్రి మిమ్మల్ని ఇట్లా హింసించే ఈ విధంగా వాళ్ళు దుర్మార్గంగా మాకు 3 నెలల నుంచి 4 నెలల నుంచి మేము ఒక్క పూట ఫోన్ చేయట్లేదండి సరిగ్గా కడుపు నిండా భయమేనండి ఎప్పుడు వచ్చి పడేస్తారనన్న భయం మాకు ఎవరో ఒకళ్ళు రావటం వీళ్ళు పడేస్తారమ్మా ఇక్కడ దాకా తీసుకుని నెక్స్ట్ టైం వాళ్ళు రావట్లేదండి వేరే వాళ్ళని పంపిస్తున్నారు మళ్ళీ మేము అక్కడ దాకా ఇప్పుడు కొంచెం తొలగించుకుంటున్నాము అది తీసేయగానే మళ్ళీ వేరే వాళ్ళు మేము ఇక్కడ ఎక్కడ దాకా చెప్పి మళ్ళీ మాకు దాకే అంటున్నారు ఒక మాట మీద ఒకళ్ళు నిలబడతలేదండి ఇక్కడ దాకా తీస్తే ఇల్లు అవుతాయి అన్నారని తీపించుకున్నాం మొన్న మీరే తీపించారు ఇది ముందు ప్రహరీ తీశారండి అదే వాళ్ళు తీశారు వాళ్ళు తీసారు ఇది మీరే తొలగించారు ఇక్కడ దాకా తీసి నాకు ఇల్లు కదిలియమంటే నిన్ను నమ్మి ఇక్కడ దాకా 20 ఏళ్ళు ఖర్చు పెట్టి నేను తీపించుకున్నానండి తీపించుకున్నాక పైన కూడా నేను కొట్టుకున్నానండి మళ్ళీ ఇప్పుడేమో అక్కడికేసారు మళ్ళీ మార్కు నిన్న వీళ్ళంతా వచ్చి నుంచోబట్టి ఆపారండి నిన్న కూడా క్రెయిన్లు తీసుకొచ్చారు అదే అసలు ఎంత దుర్మార్గం చాలా దుర్మార్గం.